फ्रेंड्स इंक अलगे वाशिंग मिशन एट यूज चेयरने दिन गुरी वीडियो अच्छे चैसा आ वीडियो चुस्ते वाशिंग मिशन प्रॉपर एट यूज चेलो ऐडिया वस्तु आ वीडियो चूड़पते कहीं चूँ कार्ड्स लिंक किंद डिस्क्रिप्शन प्रोवाइड हाय फ्रेंड्स वेलकम टू टेक रिप्रेजेंट हरी फ्रेंड्स वीडियो मन वाशिंग मिशन ने एट प्रॉपर का क्लीन चुस्काली अट्ला मन एट टिप्स यूज मन मोटर अने पड़वक अट्ला मन नीट एट्ला मेंटेनेंस वीडियो माटाकंद सो एट क्लीन चुस्काल मन डीटेल स्टेप्स वैज मन वीडियो चूदा అండ్ ఫ్రెండ్స్ ఇంక మీరు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యూస్ చేసినా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ యూస్ చేసినా ఇదే ప్రాసెస్ అన్నమాట. సో ఇట్లాగే మీరు క్లీన్ చేసుకుంటే మీ వాషింగ్ మిషన్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. సో నేనైతే ఇంకా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యూస్ చేస్తున్నాను, అట్లాగే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ నే నేను ఇప్పుడు క్లీన్ చేసి వీడియో అయితే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మనం లిక్విడ్స్ వేసుకునే కంపార్ట్మెంట్ ని క్లీన్ చేసుకుందాం. సో దీన్ని మీరు ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని మీరు నీట్ గా బ్రష్ తోటి, నీట్ గా సోప్ తోటి, సోపీ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే నీట్ గా అయితే వచ్చేస్తుంది. సో నేనైతే సోప్ వాటర్ తో అయితే క్లీన్ చేస్తున్నాను. సో చూడొచ్చు మనకి ఎంత నీట్ గా వచ్చేస్తుందో కంపార్ట్మెంట్ మొత్తం కూడా. సో జస్ట్ మీరు ఇంకా కంపార్ట్మెంట్ ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అలాగే కంపార్ట్మెంట్ బయటికి తీసిన తర్వాత దాంట్లో కూడా కొంచెం మనకి డస్ట్ అయితే ఉంది. సో అది కూడా మనం క్లీన్ చేసేసుకుందాం. సో చూడొచ్చు నీట్ గా అయితే అయిపోయింది. సో ఇప్పుడు కంపార్ట్మెంట్ దాని ప్లేస్ లో అయితే మనం పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వాటర్ ఇన్లెట్ పైప్ ని క్లీన్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు మీరు, సో ఇది మీరు రొటేట్ చేస్తే మీకు బయటకి అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మీకు ఫిల్టర్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు దాన్ని బయటకి అయితే తీసి ఓపెన్ చేసి, సో ఏదైనా డస్ట్ వస్తే కనుక ఇక్కడైతే మీకు ఆపుతుంది అనమాట. సో దీన్ని మీరు ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసుకుని మళ్ళీ ఫిక్స్ చేసేసుకుని, సో వెనకాల ఇన్లెట్ పైప్ని మీరు మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈజ్ మీరు టైట్ చేసేవాలి. సో చూడొచ్చు మీరు, సో నేను టైట్ అయితే చేసేసాను, ఫిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు కింద మనకి కాయిన్స్ కంపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సో మీకు కాయిన్స్ కానీ బటన్స్ కానీ పినిస్లు కానీ ఇవన్నీ వస్తే కనుక కిందకైతే వస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకి ఎక్స్ట్రా డ్రైన్ పైప్, ఎక్స్ట్రా వాటర్ కూడా అయితే ఉంటుంది. సో ఇది కూడా మనం డ్రైన్ చేసుకోవాలన్నమాట. సో చూడొచ్చు, సో ఎక్స్ట్రా డ్రైన్ పైప్ లో నేను వాటర్ అయితే బయటకి తీస్తాను. అట్లాగే మనకి ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ ని కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీంట్లో కూడా మనకి కొంచెం వాటర్ అయితే ఉంటుంది. సో ఎక్కువ రోజులు ఉంటే ఏంటంటే వాటర్ కూడా మనకి ఇందులో వాసన అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కొంచెం మనకి నీట్ గా అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి బటన్స్ కానీ పిన్నిసెస్ కానీ అట్లాగే కాయిన్స్ కానీ అట్లాంటివి అన్న ఉంటే ఇందులోకి అయితే వచ్చేస్తాయి అనమాట. సో దీన్ని కూడా కొంచెం మనం క్లీన్ అయితే చేసుకుందాం. సో దీన్ని నేను బ్రష్ యూస్ చేసి అయితే కొంచెం క్లీన్ చేస్తున్నాను. సో మీరు క్లాత్ తో అయినా మీరు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో బాగా ఎక్కువ ఉందంటే బ్రష్ యూస్ చేయండి, లేదంటే కనుక క్లాత్ యూస్ చేసి క్లీన్ చేసుకోండి. సో కంపార్ట్మెంట్ కూడా నేను నీట్ గా అయితే క్లీన్ చేస్తున్నాను. చూడొచ్చు అట్లీస్ట్ మీరు ఒక 40 వాషెస్ కి, లేదంటే కనుక అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ కి ఒకసారి అయినా మీరు ఈ కంపార్ట్మెంట్ ని ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిది. సో లేదంటే కనుక మీకు వీలైనప్పుడు ఒకసారి క్లీన్ చేసుకోండి. సో నేను ఎప్పుడైతే ఫిక్స్ చేశాను రెండు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మనం గ్యాస్కెట్ ని, మనం డ్రమ్ దగ్గర ఉన్న గ్యాస్కెట్ ని రబ్బర్ మిషన్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి. సో చూడొచ్చు మీరు, సో చాలా డర్ట్ అయితే పట్టింది అనమాట. సో బట్టల నుంచి వచ్చే మురికంతా మనకి ఇక్కడైతే ఉండిపోతుంది. సో ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేసుకుంటే అయితే మీకు బెటర్గా అయితే ఉంటుంది. సో దీన్ని నేను ప్రెజెంట్ అయితే కొంచెం వార్మ్ వాటర్ అట్లే సోపీ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే వార్మ్ వాటర్ యూస్ చేస్తున్నాను. సో బాగా డస్ట్ ఎక్కువ ఉంటే కనుక మీరు టూత్ బ్రష్ ని కూడా యూస్ చేయొచ్చు. బట్ ఏంటంటే టూత్ బ్రష్ ని యూస్ చేసేటప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. ఎక్కువ మీరు రబ్ చేస్తే కనుక మీకు రబ్బర్ అనేది గ్యాస్కెట్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే మీకు వాటర్ అనేది బయటికి లీకేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. మాక్సిమం మీరు క్లాత్ అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి. సో వార్మ్ వాటర్ కానీ లేదంటే సోపీ వాటర్ తో మీరు నీట్ గా అయితే మీరు క్లీన్ చేసేసుకోండి. సో మీకు వార్మ్ వాటర్తో అయితే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. సోపీ వాటర్తో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బ్రష్ని యూస్ చేసేటట్టు అయితే మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ డ్రమ్ క్లీనింగ్ వచ్చేటప్పటికి మనం ఏదైనా కాటన్ క్లాత్తో మీరు కొంచెం వెనిగర్ని స్ప్రే చేసి మీరు డ్రమ్ని అయితే క్లీన్ చేసేసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ డ్రమ్ క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మనం కంపార్ట్మెంట్లో కొంచెం బేకింగ్ సోడా అట్లాగే బాగా మురికి ఎక్కువ ఉంటే కనుక కొంచెం వెనిగర్ యాడ్ చేయండి, లేదంటే కనుక వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ రెండు మీరు యాడ్ చేసిన తర్వాత నేనైతే కొంచెం వెనిగర్ యూస్ చేస్తున్నాను, బాగా ఎక్కువ మురుకుందని చెప్పి. ఎక్కువ లేకపోతే మాత్రం మీరు ఓన్లీ బేకింగ్ సోడా ప్లస్ వాటర్ యూస్ చేసుకుంటే చాలు. సో చూడొచ్చు మీరు, నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం ట్రే క్లోజ్ చేసి మనం వాషింగ్ మిషన్ మోడ్ని అయితే ఆన్ చేద్దాం. సో డైలీ వాష్ మోడ్ని అయితే నేను యూస్ చేస్తున్నాను, 64 మినిట్స్ అయితే ఉంది. సో ఆన్ చేసేసి వదిలేస్తే మీకు 64 మినిట్స్లో మొత్తం కంప్లీట్గా డ్రమ్ అనేది క్లీన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కూడా ఉంటాయి. సో అవి క్లీనింగ్ ప్రాసెస్కి, సో అవి కొంచెం చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇదైతే మీకు
సింపుల్ గా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేటప్పటికి కొంచెం మీరు డ్రై క్లాత్ తో మొత్తం మీరు వాషింగ్ మిషన్ అయితే తుడిచేసేయండి. సో కొలిన్ స్ప్రే కానీ లేదంటే క్లీనింగ్ స్ప్రేస్ కూడా మీరు యూజ్ చేసి నీట్ గా అయితే తుడిచేసుకోవచ్చు. లోపల డ్రమ్ము బయట బాడీని మీరు మొత్తం డ్రై క్లాత్ తో కొంచెం తుడిచేసుకుంటే సో మీకు నీట్ గా అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు బట్టలు కూడా మీకు సో మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా వాషింగ్ మిషన్ మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలో ప్రాపర్గా, అట్లాగే మనం అట్లీస్ట్ ఒక 40 వాషెస్కి ఒకసారి కానీ లేదంటే ఒక 2 మంత్స్కి ఒకసారి అయినా కానీ మన వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేసుకుంటే మన వాషింగ్ మిషన్ అనేది పాడవకుండా మనకి ఎక్కువ కాలం అయితే వస్తుంది అన్నమాట. అండ్ ఇంకా అట్లాగే మనకు వాషింగ్ మిషన్ పాడవకుండా కొన్ని మెయింటెనెన్స్ టిప్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా మీరు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యూస్ చేసినా అట్లాగే మీరు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ యూస్ చేసినా కానీ ఈ టిప్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి వాషింగ్ మిషన్ మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు బయటకు తీసిన తర్వాత ఒక 30 మినిట్స్ అయినా సరే మీరు డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టండి. సో దీనివల్ల ఏంటంటే మనకి లోపల మాయిశ్చర్ అనేది మనకి తొందరగా అయితే ఆరిపోతుంది, అట్లాగే మనకి డ్రమ్ కూడా పాడవకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా అలాగే నెక్స్ట్ మనకి డ్రై క్లాత్ తో మీరు ఎప్పటికప్పుడు మాయిశ్చర్ అయితే క్లీన్ చేసుకుంటా ఉండండి. సో మాయిశ్చర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి డ్రమ్ అనేది తొందరగా అయితే పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు క్లీన్ చేసుకోవడం ఎప్పటికప్పుడు డ్రైగా ఉండడం వల్ల ఏంటంటే మీకు డ్రమ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ టిప్ వచ్చేటప్పుడు వాషింగ్ మిషన్ మాక్సిమం మీరు కవర్ అయితే వేసి ఉంచండి. సో కవర్ వేయడం వల్ల ఏంటంటే మీకు తొందరగా డస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా అట్లాగే షేడ్ అవ్వకుండా అయితే మీకు ఉంటుంది అన్నమాట. సో యూజ్ చేయనప్పుడు మాక్సిమం కవర్ అయితే వేసి ఉంచడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ టిప్ వచ్చేటప్పటికి వాషింగ్ మిషన్ కి మనకి స్టాండ్స్ అయితే దొరుకుతాయి. సో ఐరన్ అయితే ప్రిఫర్ చేయండి, ఫైబర్ వి కూడా దొరుకుతాయి బట్ ఫైబర్ వి మీకు ఎక్కువ రోజులు అయితే రావు. సో ఐరన్ అయితే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు అయితే వస్తాయి, అట్లాగే మనకి వాషింగ్ మిషన్ అనేది మనకి ఎక్కువ వైబ్రేషన్ రాకుండా అయితే మనకి ఉంటుంది అన్నమాట. సో వీలైతే మీరు స్టాండ్ కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ టిప్ ఇది. సో డిటర్జెంట్ అనేది ఏదైతే లిక్విడ్ కానీ పౌడర్ కానీ మీరు వేస్తారో అది మాక్సిమం మీరు లిమిట్ లోనే వేయండి. ఎక్కువ లిక్విడ్ కానీ అట్లాగే ఎక్కువ పౌడర్ కానీ డిటర్జెంట్ పౌడర్ కానీ మీరు ఎక్కువ వేస్తే తొందరగా క్లీన్ చేసేస్తుంది, అట్లాగే మనకి ఎక్కువ మురుకుందని చెప్పి చాలా ఎక్కువ వేయడం ఇట్లాంటివి మాత్రం చేయకండి. సో మాక్సిమం మీరు లిమిట్ లోనే యూస్ చేస్తే ఏంటంటే మీకు మోటార్ అనేది పాడవకుండా ఎక్కువ కాలం అయితే వస్తుంది అన్నమాట. సో డిటర్జెంట్ ఎక్కువ యూస్ చేస్తే ఏంటంటే మోటార్ మీద లోడ్ అయితే ఎక్కువ పడుతుంది. సో మాక్సిమం మీరు డిటర్జెంట్ అయితే తక్కువ యూస్ చేయండి, లిక్విడ్ కానీ పౌడర్ కానీ. సో ఎక్కువ మాత్రం అసలు యూస్ చేయకండి, మీ మోటార్ అనేది తొందరగా అయితే పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టిప్ అని చెప్పొచ్చు. సో మీ వాషింగ్ మిషన్ కి తగ్గట్టే మీరు బట్టలు అయితే వేయండి. సో ఓవర్లోడ్ అయితే చేయకండి. మీ వాషింగ్ మిషన్ ని ఎక్కువ బట్టలు వేసి మీరు ఓవర్లోడ్ చేశారంటే కనుక సో మోటార్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే మీకు డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అవసరమైతే మీరు ఒక 2 టైమ్స్ యూస్ చేయండి అంతే తప్ప మీరు ఎక్కువ బట్టలు అయితే మాత్రం ఒకేసారి వేసేసి ఉతకడానికి అయితే మీరు ట్రై చేయకండి. సో మీరు బట్టలు వేసినప్పుడు ఎప్పుడైనా సరే మీకు లోపల కొంచెం గ్యాప్ అనేది ఉండాలి, అట్లాగే మీకు ఫ్రీగా మూవ్ అవడానికి అయితే మీకు ఛాన్స్ అయితే ఉండాలన్నమాట. సో టైట్ గా ఎప్పుడైతే మీరు బట్టలు ఓవర్లోడ్ చేస్తారో అప్పుడు మీకు తొందరగా వాషింగ్ మిషన్ అయితే పాడైపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది వాషింగ్ మిషన్ క్లీనింగ్ గురించి అయితే వీడియో. సో నేను చెప్పిన మెయింటెనెన్స్ టిప్స్ మీరు ఫాలో అయితే కనుక మీ వాషింగ్ మిషన్ అనేది పాడవకుండా ఎక్కువ కాలం అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.